ipoojastore.in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. సానుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించుకోగలుగుతారు. ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగున్నాయి. అదే కోణంలో ఆరోగ్యపరమైన విషయాలు, భగవత్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వీటిల్లో కూడా అంతో ఇంతో పార్టిసిపేట్ చేయగలుగుతారు. మనసులో ఉన్నటువంటి బాధని బయటికి చెప్పుకోవడానికి ఇష్టం లేక భగవంతుని ముందరే మనం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుని ఏం ఉపయోగం అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. అదే కోణంలో ఈ మీనరాశి వారికి కూడా శని అనుకూలంగా ఉన్న కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా మీరు కోరుకున్నటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో కుల, మత, వర్గ, రాజకీయ సంబంధమైన విషయాలు, ప్రాంతీయ సంబంధమైన విషయాలు ఇబ్బంది పెట్టినా మీ ప్రయోజనాలు మీరు కాపాడుకోగలుగుతారు. భవిష్యత్ వ్యూహం అనేది గట్టిగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆలోచన విధానాలు, దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ప్రతి విషయంలోనూ మీకు శక్తివంతులైనటువంటి వ్యక్తులు అండగా ఉంటారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. శారీరకంగా, మానసికంగా శ్రమపడతారు. అయితే దానికి తగినటువంటి మానసికమైనటువంటి సంతృప్తి, ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.